అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఎల్కి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు వీఆర్ఎల్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఎల్ చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 4వ రోజుకు చేరుకుంది. హామీలు నెరవేర్చనంత వరకు సమ్మె విరమించేది లేదని మండల వీఆర్ఎల్ స్పష్టం చేశారు. సమ్మెలో బోయినపల్లి మండల వీఆర్ఎల్ అధ్యక్షులు యాదవ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్ర లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా వీఆర్ఎల్ షర్మిల, ప్రశాంతి, రేష్మ, శ్రీలత, గంగా, అంజలి, లత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్ఎల్ జయశాల ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు 23 గ్రామాల వీఆర్ఎల్ అందరం కలిసి మాకు సీఎం గారు 2 సార్లు అసెంబ్లీ సాక్షిగా బేస్ కేర్ ప్రకటిస్తారని ఇప్పటికీ ప్రకటించలేదు. దయచేసి కేసీఆర్ గారు, దండం పెడుతున్నాం మీకు, మీరు అన్న మాటే మాకు చేయండి. దయచేసి మా బతుకుడు రోడ్డు మీద వేసుకున్నాం మేము, దయచేసి మాకు సహకరించండి.